అది డేట్లు కలిసి వచ్చాయి అంతే. కానీ మళ్ళా మాట, అసలు హైకమాండ్ ఏమైనా చెవిలో చెప్పిందా పార్టీని పవర్లో తీసుకొస్తే నువ్వే ముఖ్యమంత్రిని? లేదు సార్, పార్టీ ఎప్పుడు అట్లా చెప్పదు. లేదు, నేను అడగను కూడా అడగలేదు. లేదు, ఎందుకు చెప్పదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. 2004 ఎలక్షన్ టైంలో అయ్యాకలే పోలింగ్ అయ్యింది, అప్పటికి రాజశేఖర్ రెడ్డి పోయి సోనియా గాంధీని అడిగాడు, నాకు మరి ఏంటి పరిస్థితి నాది అని. గవర్నమెంట్ వస్తే మాత్రం మీదే, మీరే సీఎం అని చెప్పింది. ఆ రోజు నిమ్మలంగా కూర్చున్నాడు ఆయన. లేకపోతే గవర్నమెంట్ వచ్చి ఉండకపోతే ఆయన పరిస్థితి డిఫరెంట్గా ఉండేదని ఆయనే చెప్పుకున్నాడు. అది బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో నాతో స్వయంగా అన్నాడు. సో ముందే చెప్పారు వాళ్ళు. అక్కడి నుంచి ఆయన ధీమాగా ఉన్నాడు. అప్పుడు డి శ్రీనివాస లాంటి వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి మధ్యలో బ్యాకౌట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఆవిడ కమిట్మెంట్ ఇచ్చేసింది. అలాంటి కమిట్మెంట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చిందనేది నా ఇన్ఫర్మేషన్. ఒకవేళ నాకు వచ్చినా మీకు చెప్తానా సార్? నేను అంటే నాకు వచ్చింది, మీకు సమాచారం ఉండొచ్చు, మీకు స్వేచ్ఛ ఉంది. ఓకే, స్వేచ్ఛ ఉంది. సో నువ్వు ఇప్పుడు చెప్పకూడదు, ఇద్దరంగం మధ్యలో ఉన్నావు కనుక. నేను చెప్పడం బాధ్యత కాదు. అవును, ఇప్పుడు చాలా మంది నాతోని ప్రయాణం చేసిన వాళ్ళకు చాలా మందికి టికెట్లు రాలే. టికెట్లు మేము సాక్రిఫైస్ చేసినాం. సురేష్ శెట్కర్ కావచ్చు, మల్లురవి గారు కావచ్చు, బలరామ్ నాయక్ కావచ్చు, సిరిసిల్ల రాజయ్య గారు కావచ్చు, పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, సుభాష్ రెడ్డి కావచ్చు, ఎర్ర చంద్రశేఖర్ కావచ్చు, చల్మల కృష్ణారెడ్డి కావచ్చు, నీలం మాధవ్, ఇట్లా ఇట్లా చాలా మంది విషయాలలో కూడా పార్టీ నువ్వు బాధ్యతలో ఉన్నావు, మిగతా వాళ్ళు వాళ్ళకి పరిమితమైన ఆలోచన కానీ పరిమితమైన డిమాండ్స్ మాత్రమే ఉంటాయి, కాబట్టి నువ్వు ఈ విషయాలను కంపోజ్డ్గా కలెక్టివ్గా నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. రేపు ఇవన్నీ పార్టీకి కానీ నీకు కానీ ముందు ముందు సమస్యలు కాకూడదు, కాబట్టి నువ్వు ఓపికతో సంవయనంతో అందరినీ కూడదీసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి పార్టీ చేసేటప్పుడు అనేది. సో నాయకుడుగా నేను కూడా మెగ్నానిమిటీ చూపించాల్సిన సందర్భం. సార్ మరి వాళ్ళకి ఎట్లా చెప్పారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు గవర్నమెంట్ 100% గవర్నమెంట్ వస్తుందని మేము నమ్ముతున్నాం. మేము నమ్మడమే కాకుండా వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఇవాళ నామినేషన్ లేచిన వాళ్ళు అందరూ ఉపసంహరించుకున్నారంటే మీకు తెలియదు ఏముంది? ఒకవేళ భవిష్యత్తు కొంచెం ఆశాజనకంగా ఉంటే మనం చెప్పింది వింటారు, లేకపోతే అదలు బొమ్మంటారు. రాజకీయాలలో నాకంటే మీరు దాన్ని క్లోజ్గా చూసిండ్రు కదా ఎన్నో ఎత్తుపల్లాలను. సో ఈరోజు నిన్న నామినేషన్ ఉపసంహరణలో 99% అందరూ ఉపసంహరించుకున్నారు అవును, కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ మీద. సో నాయకులకు కూడా అధికారం వస్తుందనే నమ్మకం వచ్చింది, మాకు భవిష్యత్తు ఉంటుంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏదో రకంగా రేపు కాపాడుతాడు అని ఒక నమ్మకం. ఇప్పుడు వేమ్ నరేందర్ రెడ్డి ఉన్నాడు, మీకు తెలుసు నాకు ఎంత దగ్గర, మనం ఏది అడగను కూడా అడగలే. అతను అందరికంటే తన జీవితం రేవంత్కి అంకితం అన్నట్టుగానే కదా మనం ఏం టికెట్ కానీ ఇంకోటి కానీ అడగలేదు కదా. సో మేమేందంటే సరే మనం ఒక గోల్ పెట్టుకొని ఒక కలెక్టివ్ టీం కింద పనిచేస్తున్నాం, ఎండ్ రిజల్ట్ ఇంపార్టెంట్ కనుక అనుకోకుండా నాకు ముందు